వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ రోజు వికారాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు పథకాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సభ ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత బస్ టికెట్ను ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించిన పోస్టులను విడుదల చేయడం జరిగింది. పట్టణ మేళ సమితి అధ్యక్షులు రత్నమ్మ నేటి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఎవరికి జగ్గుబడ్డా కూడా ఆ కుటుంబానికి మేమున్నామన్న ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం రెండు ముఖ్యమైన స్కీమ్స్ను ప్రారంభించే విధంగా చర్య తీసుకోవడం జరిగింది. మామంతా కూడా ఇందాక చాలామంది టీవీలో చూడొచ్చు లేదా సోషల్ మీడియాలో ఇప్పటికే సర్క్యులేట్ అవుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రజల కోసం ప్రభుత్వం ప్రామిస్ చేసిన పథకాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి, వేదిక అధికారులకు, అనేకాలందరికీ టీఎస్ఆర్టీసీ తరఫున నమస్కారాలు. మరి ఆ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన విధంగా ఆర్టీసీ నుండి ఈ రోజు నుండి ముఖ్యమంత్రి ఆల్రెడీ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడవారందరికీ వయసుతో సంబంధం లేకుండా ఆడవారందరికీ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నింటిలో తెలంగాణ మొత్తము ఏ ప్రాంతం నుండి అయినా ఏ ప్రాంతం వరకైనా ప్రయాణం ఉచిత ప్రయాణము. ఎన్నిసార్లైనా ప్రయాణం చేయొచ్చు, ఏ టైంలైనా ప్రయాణం చేయొచ్చు. పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు కేవలం డీలక్స్ సూపర్ లక్సరీ చాలా తక్కువ బస్సులు ఉంటాయి, వాటిల్లో మాత్రం లేదు. ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులో ఆ ప్రయాణం చేయడం కోసము మహిళలు కేవలం తెలంగాణ వాసులు అయితే సరిపోతుంది. ఈ ఫస్ట్ 1 వీక్ ఎలాంటి ఐడి కార్డ్స్ అడగడం జరగదు, కానీ 1 వీక్ తర్వాత మన ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ ఓటర్ ఐడి కానీ ఎలాంటి ప్రభుత్వ పథకము తెలంగాణ వారు అని